అటు ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసినటువంటి నేపథ్యంలో 1992 బ్యాచ్ కు సంబంధించినటువంటి హరీష్ కుమార్ గుప్తాను కూడా కొత్త పోలీస్ బాస్ గా బాధ్యతలు అప్పగించింది. ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు ఆయన చార్జ్ తీసుకోవాలని చెప్పి కూడా ఇందులో స్పష్టం చేసినటువంటి పరిస్థితి. రామారావు చెప్పండి, కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించినటువంటి పరిస్థితి, సో పంపించినటువంటి ప్రతిపాదనల నేపథ్యంలో ఈయనని సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది, ఏంటి అప్డేట్? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించారు. ప్రస్తుతం హోంశాఖ సెక్రటరీగా ఉన్నారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన హోంశాఖ సెక్రటరీగా ఎన్నో రోజుల నుంచి పనిచేస్తున్నారు. అయితే ఈయనతో పాటు సీనియర్గా ఉన్న ద్వారకా తిరుమలరావు ప్రస్తుత ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఆ తర్వాత మాదిరెడ్డి ప్రతాప్, దాంతోపాటు హరీష్ కుమార్ గుప్తా పేరును కూడా, ఈ మూడు పేర్లను కూడా ఈరోజు ప్రకటించారు. ఆయన మూడో పేరు. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ మూడో పేరును పరిశీలనలోకి తీసుకున్నట్టుగా కూడా చెబుతున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, అదేవిధంగా మరికొందరు అధికారులు కూడా, సీనియర్ అధికారులు కూడా హరీష్ కుమార్ గుప్తా పేరుని పరిగణలోకి తీసుకోవాలని సూచించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈరోజు ఉదయం వరకు కూడా ఆయన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో హరీష్ కుమార్ గుప్తా పేరు తెరపైకి వచ్చింది. దీంతో హరీష్ కుమార్ గుప్తాను పరిగణలోకి తీసుకొని ఆయన్ను ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు కూడా రెలీ బాధ్యతలు స్వీకరించాలి అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు అంటే మరికొద్ది సేపట్లోనే హరీష్ కుమార్ గుప్తా రాష్ట్ర డీజీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అయితే సీనియారిటీ బేసిస్ లో చూసుకున్నప్పటికీ కూడా హరీష్ కుమార్ గుప్తా మూడో అధికారి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నుంచి వెళ్లిన ప్యానెల్లో గుప్తా మూడో అధికారిగా ఉన్నారు. ఆయనకు పైన ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ క్యాట్ లో సవాల్ చేసిన డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఆ తర్వాత ద్వారకా తిరుమలరావు తర్వాత మాదిరెడ్డి ప్రతాప్ తర్వాత హరీష్ కుమార్ గుప్తా ఉన్నారు. 1992 బ్యాచ్ కి సంబంధించిన డైరెక్టర్ రిక్రూటీ కావటం, పైగా ఇప్పటిదాకా కూడా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండటంతో ఆయన పేరును పరిగణలోకి తీసుకున్నారు అని చెప్పి సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు కొంతమంది అధికారులను కూడా బదిలీ చేసే అవకాశం ఉంది అని చెప్పి కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈఓకి సమాచారం పంపి వాళ్ళ ద్వారా మరికొంతమంది అధికారులు ఈ రోజు రేతిలోపు కూడా బదిలీ అవుతారని కూడా మనకి సమాచారం అందుతుంది. శ్రీహరి, రైట్. రామారావు, సో చూద్దాం ఆంధ్రప్రదేశ్.